హలో అండి, హాయ్ అందరికీ. చూడండి, ఎంతో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న రాగి జావా తయారీ విధానం చూద్దాము. చూడండి ఎంత చక్కగా కుదిరిందో. ఈ రాగి జావా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మనం ఒక కప్పు రాగి పిండిని తీసుకొని ఒక కప్పు వాటర్లో ఇలా రాగి పిండిని నానబెట్టుకున్నాను. చూడండి, ఇలా నానబెట్టుకోవాలి. 5 మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత పాలు 2 కప్పులు తీసుకొని ఇలా మరిగించుకోవాలి. ఇలా పాలు మరిగాక చూడండి, కొలతలు 1 కప్పు వాటర్లో రాగి పిండి, 2 కప్పుల పాలు తీసుకొని ఇలా పోసేసి మొత్తము కలుపుకోవాలండి. చూడండి, ఇలా కలుపుకోవాలి. గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి పిండి మొత్తము. రాగి పిండి మొత్తము ఇలా మరిగించుకోవాలండి పాలల్లో. చూడండి, ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా కలపకపోతే ఉండలు అవుతుందండి పిండి, ఉండలు కడుతుంది. తర్వాత సాల్ట్ తగినంత తీసుకోవాలి. సాల్ట్ని తీసుకొని కలుపుకోవాలి. చూడండి, దగ్గర అవుతుంది. ఇలా కలుపుకోవాలి. చూడండి, రాగి పిండి దగ్గరకు వచ్చేసింది, ఉడికిపోయిందండి. ఇలా రాగి పిండి మొత్తము పాలల్లో ఇలా ఉడికించుకోవాలి. నేను 1 కప్పు వాటరు, 2 కప్పుల పాలు తీసుకొని ఇలా ఉడికించుకున్నాను. చూడండి చూడండి, బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను. రెడీ అయిపోయింది రాగి జావా. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఇందులో కాల్షియము, ఐరన్, మెగ్నీషియం ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది ఎవరైనా తాగొచ్చండి రాగి జావా. మనకు తెలియకుండానే మన బాడీలో కాల్షియం, ఐరన్ లోపాలు ఉంటాయి. అందువల్ల రాగి జావా ఇలా నేను చెప్పిన విధంగా తయారు చేసుకొని డైలీ 1 కప్పు తాగితే మనకి ఎంతో మంచిదండి ఆరోగ్యానికి. ఓకే అండి, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.